ఇది బీబీసీ ప్రపంచం. భారత్లో జాతీయవాదం పేరిట ఎక్కువగా ఫేక్ న్యూస్ వ్యాప్తి, బీబీసీ పరిశోధనలో వెల్లడి. హలో, నా పేరు వెంకట్రామన్. భారత్లో ఫేక్ న్యూస్ సమస్యపై బీబీసీ పరిశోధనపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి ఇతర ముఖ్యాంశాలు. కాలిఫోర్నియాలో ఆగని కార్చిచ్చు, 31 మంది మృతి. ఆచూకీ లేకుండా పోయిన మరో 200 మంది ప్రజలు. ఇళ్లు వదిలేసి సురక్షిత ప్రాంతానికి పారిపోయిన 2 లక్షల మంది. అత్యుత్తమ విద్యా వ్యవస్థకు అడ్రస్ ఫిన్లాండ్. హోంవర్క్ తక్కువ, సెలవులు ఎక్కువ, అసలు పరీక్షలే ఉండవు. ఏంటా చిన్న దేశం రహస్యం? భారత్ ఏం నేర్చుకోవచ్చు? జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును తొలిసారి చేపట్టిన బ్రిటన్. భూమి లోపలి నుంచి వెలువడే ఆవిర్లతో తయారయ్యే విద్యుత్తుతో పర్యావరణానికి నష్టం జరగదంటోన నిపుణులు. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. జాతీయవాదం పేరిట ఫేక్ న్యూస్ వ్యాప్తి జరుగుతోందని బీబీసీ నిర్వహించిన తాజా పరిశోధనలో వెల్లడైంది. భారత్, కీన్యా, నైజీరియా దేశాల్లో ఈ పరిశోధనా ప్రాజెక్టును విస్తృత స్థాయిలో చేపట్టింది బీబీసీ. బియాండ్ ఫేక్ న్యూస్ పేరుతో అవాస్తవ వార్తలకు వ్యతిరేకంగా బీబీసీ అంతర్జాతీయ స్థాయిలో చేపట్టిన కార్యక్రమంలో భాగమే ఈ పరిశోధన. ఇందులో భాగంగా బీబీసీ ఈరోజు ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని 7 ముఖ్య నగరాల్లో సమ్మేళనాలు కూడా నిర్వహించింది. భారత్లో కొన్ని అంశాల్లో ఫేక్ న్యూస్ వ్యాప్తి విస్తృత స్థాయిలో ఉంది. అందులో ముఖ్యమైనది జాతి నిర్మాణం పేరిట జరుగుతోన్న అవాస్తవ వార్తల ప్రచారం. బీబీసీ తాజా పరిశోధనలో వెల్లడైన దాని ప్రకారం ఇలా చేస్తున్న వారికి ఒక వార్తా కథనం నిజమైందా కాదా అనే దానికన్నా కూడా తమ జాతీయ గుర్తింపును గట్టిపరచుకోవడమే ప్రధానం. ఇక మరొక ముఖ్యమైన అంశం, కోల్పోయిన హిందూ వైభవం కోసం అంటూ అవాస్తవ వార్తలు ప్రచారం చేయడం. బీబీసీ పరిశోధనలో వెల్లడైన వాస్తవాల ప్రకారం భారతదేశ ప్రగతి, హైందవ శక్తి, కోల్పోయిన హిందూ వైభవాలకు సంబంధించిన ఫేక్ న్యూస్ను వాస్తవమైనవేనా కాదా అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండానే ప్రజలు షేర్ చేస్తున్నారు. ఇక మితవాదం మరొక కీలకమైన అంశం. భారత్లో ఫేక్ న్యూస్కు ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూల రాజకీయ కార్యకలాపాలకు మధ్య సంబంధం ఉన్నట్లు కూడా ఈ నివేదికను బట్టి తెలుస్తోంది. అయితే మితవాదేతర శిబిరాల నుంచి వెలువడుతున్న ఫేక్ న్యూస్ మామూలు స్థాయిలో ఉండగా, రైట్ వింగ్ అంటే మితవాద మూలాల నుంచి ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు మాత్రం పరస్పరం చాలా బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. భారత్లో ఫేక్ న్యూస్ పుట్టుగా వ్యాప్తి ఎలా జరుగుతోందన్న విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఈ పరిశోధనలో బీబీసీ అనేక పద్ధతులను అనుసరించింది. గత 2 ఏళ్లకు సంబంధించిన సమగ్ర మీడియా స్కాన్, అలాగే దేశంలో 10 నగరాలకు చెందిన ఎందరో వ్యక్తులతో 120 గంటలకు పైగా చేసిన సుదీర్ఘ ఇంటర్వ్యూలు, అలాగే ట్విట్టర్, ఫేస్బుక్ ప్రొఫైల్స్ విశ్లేషణ, ఇవన్నీ బీబీసీ అనుసరించిన పద్ధతుల్లో భాగమే. ఇక అసలు ఫేక్ న్యూస్ను ఎలా గుర్తించాలి, దానిపై ప్రత్యేకతను చూడండి. సోషల్ మీడియాలో కానీ, మెసేజింగ్ యాప్లో కానీ మీకు ఎప్పుడైనా ఫేక్ న్యూస్ కనిపించాయా? నకిలీ వార్త ఎలా వ్యాపిస్తుందో గుర్తించడం చాలా కష్టం, కానీ బీబీసీ తాజా పరిశోధన మీకు దీనిపై అవగాహన కల్పిస్తుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. 2016లో భారత ప్రభుత్వం కొత్త 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అయితే ఆ నోట్లు మార్కెట్లోకి రావడానికి కొన్ని గంటల ముందే వాట్సాప్లో ఓ సందేశం చక్కర్లు కొట్టడం మొదలైంది. ఆ కొత్త నోట్లో నానో జీపీఎస్ చిప్ ఉంటుందన్నది దాని సారాంశం. ఉపగ్రహ సిగ్నల్ ద్వారా ఆ నోటు ఎక్కడ ఉందో చిప్ చెప్పేస్తుందని ఆ మెసేజ్లో ఉంది. ఆ సాంకేతిక పదజాలం చూస్తే అది వాస్తవమే అయ్యుంటుందని అనిపిస్తుంది కదూ, కానీ అందులో వాస్తవం లేదు. ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. ఫేక్ న్యూస్ బాగా నమ్మదగ్గట్లుగా ఉంటాయి, అది నకిలీ అని గుర్తించడం కష్టమే. మరి ఈ ఫేక్ న్యూస్ ఎలా వ్యాప్తి చెందుతున్నాయి? వీటిని ఎవరు సృష్టిస్తారు? ఫేక్ న్యూస్ సృష్టించే వారిని గుర్తించడం కష్టమే, కానీ వీటి తీరును గుర్తించడం మాత్రం సులువు. ఉదాహరణకు, కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ విజృంభించినట్లు వార్తలొచ్చాయి. గబ్బిలాల ద్వారా ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఓ వ్యక్తి ఆ విషయాన్ని ఇంకాస్త మార్చేసి, ఖర్జూర పండ్లు తినకండి, తింటే నిఫా వైరస్ సోకుతుంది అంటూ ఓ పెద్ద సందేశాన్ని సృష్టించి వాట్సాప్ గ్రూప్లో వదిలారు. ఇందుకు ఖర్జూర పండ్లకు నిఫా వైరస్ వ్యాప్తికి సంబంధమేంటి? ఖర్జూర చెట్ల మీద గబ్బిలాలు వాలతాయి, అందువల్ల ఆ చెట్ల పండ్లకు వైరస్ పాకుతుంది అనేది ఆ మెసేజ్లోని వాదన. ఇలా చాలా వరకు తప్పుడు ఊహాగానాలతోనే ఒక నిర్ణయానికొస్తారు. చాలా వరకు ఆరోగ్యానికి సంబంధించిన వార్తలను, వివరాలను మరోమారు ఆలోచించకుండా షేర్ చేస్తూ ఉంటారని బీబీసీ పరిశోధన చెప్తోంది. ఎదుటివారికి ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే అలా చేస్తారు, కానీ ఫార్వర్డ్ చేసే మెసేజ్ గురించి ఆలోచించకపోవడం వల్ల
మంచి కంటే ప్రమాదమే ఎక్కువ. కాబట్టి ప్రపంచంలో భారత కరెన్సీనే అత్యుత్తమమైనది, భారత జాతీయ గీతమే అత్యుత్తమమైనది. లేదా భీకర భూకంపం రాబోతోంది అంటూ అంతరిక్ష సంస్థలు హెచ్చరికలు లేదా సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తే ఆలోచించండి, నిశితంగా పరిశీలించండి. ఇక ప్రపంచంలో కొన్ని కీలక ప్రాంతాల నుంచి బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న వార్తలు సంక్షిప్తంగా. గాజాలో ఇజ్రాయలీ సైన్యం నిర్వహించిన కోవర్ట్ ఆపరేషన్లో స్థానిక మిలిటెంట్ కమాండర్ సహా 7 పాలస్తీనియన్లు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో 1 ఇజ్రాయలీ సైనికుడు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. తాజా ఘటనలతో గాజాలో ప్రతిపాదిత కాల్పుల విరమణ ఒప్పందంపై మరొకసారి సందేహాలు ముసురుకున్నాయి. శ్రీలంక పార్లమెంట్ను రద్దు చేస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని 3 ప్రధాన పార్టీలు సవాల్ చేస్తున్నాయి. విక్రమసింఘేను ప్రధాని పదవిలోంచి తప్పించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ ఆ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మియన్మార్ నుంచి పారిపోయి శరణార్థులుగా మారిన రోహింజాలు తిరిగి తమ స్వస్థలానికి రావాలనుకుంటున్నారా లేదా అని తేల్చుకోవడానికి ముందుగా ఒకసారి వాళ్లను తమ ఇళ్లను వెళ్లేందుకు అనుమతించాలని శరణార్థులకు సంబంధించిన యుఎన్ ఏజెన్సీ కోరింది. బంగ్లాదేశ్తో కుదిరిన ఒప్పందం ప్రకారం 2,000 శరణార్థులు ఈ వారం మియన్మార్కు తిరిగి వస్తున్నారు. స్ట్రాబెరీ పండ్లలో సూదుల్ని పెట్టడం ద్వారా ఆస్ట్రేలియాలో కలకలం రేపిన కేసులో నిందితురాలైన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ద్వేషం ప్రతీకార భావనల వల్లే తాను ఈ పనికి పాల్పడ్డట్టు ఆ మహిళ చెప్పినట్లు సమాచారం. బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చుకు 31 బలి, దీన్ని మహావిపత్తుగా ప్రకటించాలని ఆ రాష్ట్ర గవర్నర్ డిమాండ్. అరకోటి జనాభా గల చిన్న దేశం ఫిన్లాండ్ విద్యారంగంలో పెద్ద పెద్ద అంగలు వేస్తోంది, ఏంటా రహస్యం? ఆ వివరాలు బ్రేక్ తర్వాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం, నేను వెంకటరామన్. కాలిఫోర్నియాలో రేగిన కార్చిచ్చు ఇప్పటి వరకు 31 ప్రాణాలు తీసింది, ఎంతో ఆస్తి నష్టాన్ని కూడా కలిగించింది. హాలీవుడ్ మూవీ 300 గుర్తింపు తెచ్చుకున్న నటుడు జెరార్డ్ బట్లర్ నివాసం కూడా అగ్నికి ఆహుతైపోయింది. మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని మహావిపత్తుగా ప్రకటించి తమను ఆదుకోవాలని కాలిఫోర్నియా గవర్నర్ విజ్ఞప్తి చేశారు. కాలిఫోర్నియా చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన కార్చిచ్చుతో ఇక్కడి ప్రకృతి అందాలన్నీ హరించుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది ఇళ్లు వదిలి పారిపోయారు, కుటుంబ సభ్యులు చెల్లా చెదురయ్యారు. I have 2 sons and 2 grandchildren up there. అక్కడ నివసించే తన ఇద్దరు కొడుకులు వారి పిల్లల ఆచూకీ ఇంతవరకు తెలియలేదని ఈ బాధితురాలు అంటున్నారు. వారి పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదంటున్న ఈమె చీకోలోని ఓ శిబిరంలో తలదాచుకున్నారు. దాదాపు 250,000 మంది ఇళ్లలోంచి పారిపోయారు. ఇది ఎంతో భయానక ఘటన అని, రాబోయే 20 కూడా ఇలాంటి దుర్ఘటనలు మరిన్ని జరగవచ్చని కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్ అంటున్నారు. అయితే అడవుల నిర్వహణ సరిగ్గా చేపట్టకపోతే నిధులు నిలిపివేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడాన్ని అగ్నిమాపక దళ యూనియన్ తప్పుబట్టింది. దీన్ని మహావిపత్తుగా ప్రకటించాలని అధ్యక్షుడు ట్రంప్ను కాలిఫోర్నియా గవర్నర్ కోరుతున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా వ్యవస్థను నిర్మించుకున్న దేశంగా ఫిన్లాండ్ పేరు గత 2 మారుమోగుతోంది. ఆ దేశంలో విద్యార్థులు స్కూళ్లకు వెళ్లే రోజులు చాలా తక్కువ, హోంవర్క్ కూడా తక్కువే, ఇక పరీక్షలు అసలు ఉండనే ఉండవు. విద్యారంగంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఇవే సోపానాలని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఫిన్లాండ్ మరొక ముందడుగు వేస్తూ గోడలు లేని ఓపెన్ క్లాస్ రూమ్లు అనే భావనకు శ్రీకారం చుట్టింది. ఈ ఆసక్తికర పరిణామాలపై బీబీసీ ప్రత్యేక కథనం. సంప్రదాయ తరగతి గదులు లేని పాఠశాలకు స్వాగతం. ఉపాధ్యాయులు ఒక్కరే పనులు చేయడం అనే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. 2 లేదా 4 టీచర్లు కలిసి పనిచేయడం ద్వారా వారు తమ జ్ఞానాన్ని పరస్పరం పంచుకోగలుగుతారు. ఏ ఒక్క టీచరు కూడా సొంతంగా అన్ని విషయాలను తెలుసుకోలేరు. అందుకే ఫిన్లాండ్ వాసులు ఓపెన్ ప్లాన్ బోధనా పద్ధతుల వైపు మళ్ళుతున్నారు. ఇది వారి సమగ్రమైన పాఠ్యాంశాలకు సరిపడేలా సంప్రదాయంగా వస్తోన్న బోధనాంశాలతో ప్రాజెక్టులను, డిజిటల్ నైపుణ్యాలను జోడిస్తూ ఈ విధానాన్ని రూపొందించారు. వోలు నగరంలో ఉన్న ఈ పాఠశాలలో 100 విద్యార్థులు అనేక మంది ఉపాధ్యాయులతో కలిసి విద్యాభ్యాసం చేస్తున్నారు. కొన్నిసార్లు తాము బృందాలుగా పనిచేయాలనుకుంటున్నారా లేదా తమకు టీచర్లు పాఠం చెప్పాలని కోరుకుంటున్నారా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవచ్చు. నేర్చుకునే బాధ్యతను పిల్లలకే వదిలేసినప్పుడు వారిలో మరింత ప్రేరణ కలుగుతుందని మా నమ్మకం. బ్రిటన్ 1970 ఓపెన్ ప్లాన్ పాఠశాలను ప్రయోగాత్మకంగా నడిపింది. కానీ బాగా శబ్దాలు రావడం వల్ల విద్యాబోధన కష్టంగా మారింది.
మేం ధ్వని శాస్త్రంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాం. గదిలో చాలా కార్పెట్లు, పరదాలు ఉంటాయి. అట్లాగే మా వద్ద చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. అలాగే విద్యార్థులు తమకు అప్పగించిన పనుల్ని తప్పక పూర్తి చేస్తారనే నమ్మకం ఉపాధ్యాయులకు ఉంటుంది. ఫిన్లాండ్ లో నమ్మకం అనేది వ్యవస్థ మొత్తంలో కనిపిస్తుంది. విద్యను ఎలా బోధించాలనే విషయాన్ని మేము నిర్ణయించుకుంటాం. తప్పక బోధించాల్సిన అంశాలు ఉంటాయి. మేము నిర్దేశిత పాఠ్యాంశాలని అనుసరించాల్సి ఉంటుంది. అయితే మేము మా సొంత మెటీరియల్ ను ఎంచుకోవచ్చు. ఎలా బోధించాలనే విషయంలో మాకు చాలా స్వేచ్ఛ ఉంటుంది. భారీ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఫిన్లాండ్ ఇప్పటికే దాదాపు 100 పాఠశాలలను రీడిజైన్ చేసింది. అయితే ఈ కార్యక్రమం పట్ల విద్యాలయ సముదాయం మొత్తంగానే నిబద్ధత, అంగీకారంతో పనిచేయాల్సి ఉంటుంది. ఫిన్లాండ్తో పోలిస్తే భారత్లో విద్యావ్యవస్థ తీరుతనులు ఎలా ఉన్నాయి? నిండా 55 లక్షల జనాభా కూడా లేని ఆ చిన్న దేశం విద్యలో అత్యున్నత స్థాయికి ఎలా ఎదిగింది? అక్కడ నుంచి భారత్ ఏ అంశాలు నేర్చుకోవచ్చు? దీన్ని విశ్లేషిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ అధ్యక్షుడు ఏ నరసింహారెడ్డి గారితో బీబీసీ మాట్లాడింది. ఆయన ఏమన్నారో చూద్దాం. ఇక్కడ విద్య 75% పాఠశాల విద్యలో ప్రైవేటైజేషన్ ఉంది, 90% ఉన్నత విద్యలో ప్రైవేటైజేషన్ ఉంది. ఉన్నత విద్య ఎప్పుడు కాంపిటీషను, ఇన్ఫర్మేషన్కే ప్రాధాన్యత ఇస్తుంది, కానీ ఇన్నోవేషన్కు, క్రియేటివిటీకి అది ప్రాధాన్యత ఇవ్వదు. ఈ పరిస్థితిని అధిగమించాలనంటే ఇక్కడున్న ప్రైవేటైజేషను రద్దు చేయాలి, ఇక్కడున్నటువంటి కోట్లాది విద్యార్థులకు ఒకే రకమైనటువంటి పాఠశాలలు ఉండాలి, అన్ని పాఠశాలల్లో సౌకర్యాలు ఒకే రకంగా ఉండాలి, అందరూ విద్యార్థులు అక్కడికి పోవాలి. ఇక్కడ ఒక కొట్టొచ్చినట్టు కనిపించే విషయం ఏంటంటే విధానాలు నిర్ణయాలు చేసేటువంటి పాలకుల బిడ్డలు ప్రభుత్వ పాఠశాలలకు రారు, ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల బిడ్డలు ఆ పాఠశాలలోకి రారు. కాబట్టి ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు, బోధించేటువంటి బోధకులకు జవాబుదారీతనం లేదు. అదే ఫిన్లాండ్కు వెళ్తే వాళ్ళు 8 నెలల బాబును, బాలికను అక్కడ తోడినంటే, పిల్లను తోలినంటే 16 సంవత్సరాలు కంపల్సరీ, నిర్బంధంగా ఒక్క పిల్లవాడు కూడా బయట ఉండడానికి వీల్లేదు. 8 సంవత్సరాలు నిండి పుట్టిన 8 నెలలు గడిచినటువంటి పాపను తెచ్చి చైల్డ్ కేర్లో అప్పగించాలి, పూర్తి రక్షణ. తర్వాత అక్కడ స్కూల్లో ఒక డాక్టర్ ఉంటాడు. అక్కడ 12 మంది విద్యార్థులకు ఒక టీచరు, పిల్లవాళ్ళకు సహకరించడానికి 2 నర్సులు, పిల్లవాని ఆరోగ్యాన్ని పరీక్షించడానికి 1 డాక్టర్. మన దగ్గర 40 నుంచి 60-70 వరకు ఒక టీచర్ ఒక విద్యార్థికి ఉన్నటువంటి దుస్థితి ఉంది. చూస్తే ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క కొరత కనిపిస్తుంది. ఒక పాఠశాలలో కాంపౌండ్ వాల్ ఉండదు, ఒక పాఠశాలలో మూత్రశాలలు ఉండవు, ఒక పాఠశాలలో ఫర్నిచర్ ఉండదు, ఒక పాఠశాలలో టీచర్లు ఉండరు, ఒక పాఠశాలలో తాగునీరు ఉండదు, ఒక పాఠశాలలో విద్యుత్ ఉండదు. అసలు కంప్యూటర్ అంటే ఏంది, టెక్నాలజీ అంటే అనే విషయం అక్కడ తెలియదు. ఇవాళ ప్రపంచంలో గమనిస్తే శాస్త్ర సాంకేతిక అంశాలలో పురోగతిని సాధించి గత 4-5 సంవత్సరాలుగా అనేక పేటెంట్స్ సంపాదించుకున్న దాంట్లో చిన్న దేశం, 58 లక్షల జనాభా కలిగినటువంటి దేశం, ప్రపంచ పేటెంట్లలో 15% అది సాధించుకుంటుంది. ఇవాళ అందుకే ఇది ఐడియల్ టు ది వరల్డ్. ప్రపంచానికి ఫిన్లాండ్ విద్యా విధానం ఒక ఆదర్శమని గట్టిగా చెప్పవచ్చు. ఆ ఆదర్శాల్లో కొన్ని అంశాలనైనా భారత ప్రభుత్వం అమలు చేసినట్టయితే భారతదేశ ప్రయోజనాలు కానీ భారత అభివృద్ధి పురోగమనాలు కానీ సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. అది నరసింహారెడ్డి గారి విశ్లేషణ. ఇక బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు చూద్దాం. భూమి లోతుల్లోకి బోర్ వేసి ఆవిర్లతో చేసే విద్యుత్ ఉత్పత్తి, ఈ సాంకేతికతతో వాతావరణ మార్పుకు చెక్ పెట్టొచ్చా? అందమైన 2 బెలుగా తిమింగలాలు చేయబోతున్న అరుదైన ప్రయాణం ఏమిటది? ఈ విశేషాలు చిన్న బ్రేక్ తర్వాత. నా పేరు వెంకటరామన్, బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. జియోథర్మల్ విద్యుత్ అంటే భూగర్భంలోకి లోతైన బోర్లు వేసి వాటి ద్వారా వేడి నీటి ఆవిర్లను పైకి తీసుకొస్తారు. ఈ ఆవిరి ద్వారా టర్బైన్లు తిప్పి కరెంటును ఉత్పత్తి చేస్తారు. పునరుత్పాదక పర్యావరణ హిత విద్యుత్గా దీనికి పేరు. బ్రిటన్లో తొలిసారి జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి కోసం 4.5 కిలోమీటర్ల లోతైన బోర్ వేస్తున్నారు. దీనిపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇంగ్లండ్లోని రెడ్రూత్ పట్టణ సమీపంలో ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు. భూగర్భంలోకి తొలిసారి ఈ భారీ రిగ్గుతో 4.5 కిలోమీటర్ల లోతు బోరు వేస్తున్నారు. జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి కోసం బ్రిటన్ చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ ప్రమోషనల్ వీడియో చూస్తే భూగర్భంలోకి 2 భారీ రంధ్రాలు తవ్వుతారు. ఒక రంధ్రాన్ని సగం వరకు చల్లని నీటితో నింపుతారు. తరువాత ఆ నీరు మరింత కిందకు వెళ్ళి 200 డిగ్రీల వరకు వేడి అవుతుంది.
రెండో రంధ్రం ద్వారా వేడినీటి ఆవిర్లు పైకొస్తాయి. భూ ఉపరితలంలో వేడి ఆవిర్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇది 3,000 గృహాలకు కరెంట్ అందిస్తుంది. భూగర్భ శాస్త్రవేత్త, వ్యాపారి అయిన రేయాన్లా ఈ కలను సాకారం చేసేందుకు 10 ఏళ్లు కష్టపడ్డారు. ఇది ప్రారంభం మాత్రమేనని ఆయన అంటున్నారు. You only have to look at what's been happening in Germany, what's been happening in the Paris Basin, for example. Once one project kicks off and is successful, many other projects follow. కానీ ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే సుమారు 940 కోట్ల రూపాయలు కావాలి. ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోతే భవిష్యత్తులో విస్తరణకు ప్రైవేటు నిధులను సేకరించాల్సి ఉంటుంది. ఐస్లాండ్ వంటి దేశాల్లో జియోథర్మల్ విద్యుత్తును ఇప్పటికే ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ భూగర్భంలోని వేడి పలకలను సులభంగా చేరుకోవచ్చు. దేశానికి అవసరమైన విద్యుత్తులో పావు భాగాన్ని ఇలా ఉత్పత్తి చేయొచ్చు. ఇందుకోసం ఎటువంటి రసాయనాలను లోపలకు పంపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కార్న్వాల్ కౌంటీలోని భూగర్భం నుంచి అంత విద్యుత్ వస్తుందని ఎవరూ భావించడం లేదు. కానీ స్థానిక ప్రభుత్వం మాత్రం దీనిపై దాదాపు 19 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది. If this proves itself, then we would hope that other wells will be drilled in due course, and that more of the jobs, more of the drilling rigs, etc., will go, the money from those will go into the local Cornish economy. Cornwall councillor Bob Egerton cheppindi nijamaithe ento ghanamaina mining charitra unna ee prantham maro charitranu likhistundi. భూమి లోతుల్లోని జియోథర్మల్ ఎనర్జీ నుంచి సాగర లోతుల్లోని తిమింగళాల కథనాలు వైపెడదాం. మరీన్ పార్కులపై చాలా వివాదాలున్నాయి. బ్రిటన్కు చెందిన మర్లిన్ ఎంటర్టైన్మెంట్ అనే కంపెనీ షాంఘై థీమ్ పార్క్ను కొనుగోలు చేసింది. ఆ పార్క్లో అద్భుతంగా ప్రదర్శించే 2 బెలుగా తిమింగళాలున్నాయి. అయితే వాటికి సరిపడే ప్రదేశాన్ని చూసి వాటికి పునరావాసం కల్పిస్తామని ఆ కంపెనీ హామీ ఇచ్చింది. 6 ఏళ్లు గడిచాక ఇప్పుడు ఆ 2 తిమింగళాలు ఒక కొత్త చోటుకి ప్రయాణమవుతున్నాయి. లిటిల్ గ్రే లిటిల్ వైట్లను పలకరిద్దాం రండి. ఈ 2 బెలుగా తిమింగళాలను పట్టుకునే సమయానికి వీటి వయసు 2 ఏళ్లు. చైనాలోని మెరీన్ పార్క్లో ఇవి 2 ప్రదర్శనలు ఇస్తూ ఉన్నాయి. ఇలా బందీ అయ్యే తిమింగళాలు ఎన్నో ఇబ్బందులు పడతాయి. అందుకే జనాల ఒత్తిడి మేరకు ఈ థీమ్ పార్క్ యజమాని అయిన మెర్లిన్ ఎంటర్టైన్మెంట్స్ 2012 నుంచి వీటికి పునరావాసం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే వాటి మానాన వాటిని ఏదో ఒక చోట వదిలేయడానికి వీల్లేదు. మరి అవి క్షేమంగా ఉండాలంటే వాటిని ఎక్కడికి చేర్చాలి? దానికి సమాధానం 10,000 కిలోమీటర్ల దూరంలో ఐస్లాండ్లోని హెమై అనే ద్వీపంలో ఉంది. ఇది ప్రపంచంలోనే ఈ తరహా మొట్టమొదటి బెలుగా తిమింగళాల సంరక్షణ కేంద్రం. బాగా తీర్చిదిద్దినట్టుగా ఉండే ఈ అఖాతం వద్ద మేమున్నాం. పైనున్న శిఖరాల వైపు చూడండి, అవి ఎలా ఉన్నాయో. ఇక్కడి నుంచి పరిసర ప్రాంతం అంతా బాగా కనిపిస్తుంది. గతంలో కైకో అనే మరో పేరుగాంచిన తిమింగళానికి ఆవాసంగా ఉండేది ఈ అఖాతం. ఫ్రీ విల్లీ ఫిల్మ్స్ నిర్మించిన సినిమాల్లో నటించింది కైకో. 2003లో దానికి స్వేచ్ఛనిచ్చారు. కానీ అది బయటి వాతావరణంలో జీవించలేక న్యూమోనియా సోకి చనిపోయింది. బెలుగాలు తమ మిగిలిన జీవితాన్ని ఈ అఖాతంలో గడుపుతాయని భావిస్తున్నారు. 12 ఏళ్ల వయసు ఉన్న వీటికి కఠిన పరిస్థితుల్లో సైతం మనుగడ సాగించేలా శిక్షణ ఇచ్చారు. ఇవి 2019 ప్రారంభంలో ఐస్లాండ్కు చేరుకుంటాయి. అప్పటి వరకు షాంఘైలో వాటి ప్రదర్శనలు కొనసాగుతాయి. ఎట్టకేలకు సంరక్షణ కేంద్రం లభించడంతో చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా సాకారమవుతుంది. ఇలాంటి సంరక్షణ కేంద్రం కావాలని ఎన్నో ఏళ్లుగా ప్రచారం చేస్తున్నాం. అయితే ఈ కేంద్రం తిమింగళాల సంరక్షణకు కావలసిన అవసరాలు తీర్చేలా ఉండాలని భావిస్తున్నాం. మళ్ళీ ఇదొక పర్యాటక ఆకర్షణగానే మిగిలిపోవద్దు. ఈ అఖాతంలో పర్యాటకులు పడవల్లో ప్రయాణిస్తూ బెలుగాలను చూడొచ్చు. అవి కొత్త ప్రదేశానికి ఎలా అలవాటు పడతాయో శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తారు. అలానే భవిష్యత్తులో మరిన్ని బెలుగాలు కూడా వాటికి తోడవుతాయని ఆశిస్తున్నారు. మరొకసారి ఫేక్ న్యూస్ వైపు పెడతాం. దాని వ్యాప్తికి కారణమవుతున్న పరిస్థితులపై మా కార్టూనిస్ట్ కీర్తి సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం ఏంటో చూడండి కార్టూన్ టైంలో.
దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం ఒక వినూత్న ప్రయోగం చేపట్టింది. మనుషులు విసర్జించే మూత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఇటుకలు తయారు చేయొచ్చు అని వాళ్ళు అంటున్నారు. ఈ ప్రయోగంతో రెండు సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఒకటి, మూత్రాన్ని రీసైకిల్ చేయడం ద్వారా పారిశుద్ధ్య సమస్యకు ఒక మేరకైనా చెక్ పెట్టచ్చు. అట్లాగే నిర్మాణ రంగంలో ఎడాపడే ఖర్చు అయిపోతున్న ప్రకృతి వనరులను కూడా కొంతైనా కాపాడుకోవచ్చు. అయితే ఇంతకీ ఆ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తున్నారు, వారి ముందున్న అసలు సవాళ్ళు ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా రేపటి బీబీసీ ప్రపంచంలో చూడండి. ఇది ఇవాళ బీబీసీ ప్రపంచం. మరిన్ని ఆసక్తికర విశేషాలతో రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.